Hi, welcome to HashtagU, then me Manoj. Ratan Tata, the most eligible bachelor. ప్రారంభించిన ప్రతి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారేవారు రతన్ టాటా. పారిశ్రామిక రంగంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు సంపాదించిన రతన్ జీవితంలో గొప్పగా చెప్పుకునే లవ్ స్టోరీ కూడా ఉంది. సో తాను సంపాదించిన ఆదాయంలో 60 నుంచి 65% తన సంస్థల్లో పనిచేసే సిబ్బందికి సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఆయన. ఇంత గొప్ప వ్యక్తి చివరి వరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గానే ఉండడం నిజంగా ఆశ్చర్యం. సో ఆయన కన్నుమూసిన వేళ నెటిజన్లు ఆయన పర్సనల్ లైఫ్ గురించి, తన కుటుంబం గురించి ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన ఎందుకు చివరి దాకా బ్యాచిలర్గా ఉన్నారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సో రతన్ టాటా అమర ప్రేమ కాదు, నిజంగా తెలుసుకోవాల్సిందే అందరూ కూడా. జనరల్గా రతన్ టాటా అంటే మనందరికీ గొప్ప పారిశ్రామికవేత్తగా, అంతకంటే గొప్ప మానవతావాదిగా మాత్రమే తెలుసు. కానీ ఆయనకు కూడా మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ ఉందని, ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు చేరుకోలేదని, అందుకు కారణం ఓ యుద్ధమని చాలామందికి నిజంగా తెలియదు. సో రతన్ టాటాకు 10 ఏళ్ల వయసులో, అంటే 1948లో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ అమ్మమ్మ ఈయన దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల విడాకుల ప్రభావం రతన్ టాటాపై పడకుండా విలువలతో పెంచారు ఆవిడ. సో లాస్ ఏంజలస్లో జాబ్ చేస్తున్న సమయంలో రతన్ టాటా ప్రేమలో పడ్డారు. చాలా గాఢంగా ప్రేమలో మునిగి తేలారు. పార్కులు, సినిమాలు, షికార్లు, ఇలా ప్రేమలోకంలో కొంతకాలం విహరించారు ఆయన. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామనుకుని నిర్ణయించుకున్నారు. అప్పుడే ప్రతి సినిమాలో వచ్చే ట్విస్ట్ల రతన్ టాటా లవ్ స్టోరీలో కూడా కీలక మలుపు వచ్చింది. రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదని కబురు అందడంతో హుటాహుటిన ఇండియాకు వచ్చేసారు రతన్ టాటా. అయితే తాను ఇండియాకు వచ్చిన రతన్ టాటా ఇక్కడే చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. సో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు కూడా తన కోసం ఇండియాకు వస్తుందని భావించాడు ఆయన. సో అందుకోసం ఎదురు చూశాడు కూడా, కానీ అలా మాత్రం జరగలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, రతన్ టాటా లవ్ స్టోరీ నడుస్తున్న సమయంలోనే భారత్ చైనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఆ సమయంలోనే రతన్ టాటా అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసారు. అయితే ఆ యుద్ధం రతన్ టాటా లవ్ స్టోరీలో మెయిన్ విలన్గా మారింది. యుద్ధం మీద భయంతోనో, కూతురి మీద ప్రేమతోనో కానీ ఆ అమ్మాయిని ఇండియాకు పంపించలేదు ఆమె తల్లిదండ్రులు. సో ఎంత మాత్రం అడిగినా దానికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు పెరిగిపోయింది. ఫలితంగా వారిద్దరి ప్రేమ దగ్గరే ఆగిపోయింది. పెళ్లి పీటలెక్కే వరకు చేరుకోలేకపోయింది. సో రతన్ టాటా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందో లేదో తెలియదు, కానీ ప్రియురాలి జ్ఞాపకాలతో రతన్ టాటా మాత్రం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడాకులు, అనంతరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వంటి సంఘటనలు రతన్ టాటా మనసు మార్చేశాయో, లేదా ఒకటే బాణం ఒకటే సీత అన్నట్టుగా తన ప్రేమ కూడా తన ప్రేయస్తుని అనుకున్నాడో, మొత్తానికి తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో ఇక తన జీవితంలో మళ్ళీ ప్రేమకు కానీ ఇంకో అమ్మాయికి కానీ రతన్ టాటా చోటు ఇవ్వలేదు. తన లైఫ్ జర్నీలో మళ్ళీ పెళ్ళి అనే బంధానికి స్వచ్చెప్పి బ్యాచిలర్గానే మిగిలిపోయాడు. అయితే తన లవ్ స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను గతంలో ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటానే స్వయంగా రివీల్ చేశారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఈ విషయాలను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసింది. పెళ్లి దాకా వెళ్ళి ఆగిపోయిన రతన్ టాటా అమర ప్రేమ కథ చరిత్రలో నిలిచిపోతుంది. అయితే రతన్ టాటా లైఫ్లో ఒకటే లవ్ జర్నీ కాదు, మరో 3 లవ్ ట్రాక్లు కూడా ఉన్నాయంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో అప్పటి ఓ బాలీవుడ్ అందాల తార కూడా ఉందని ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరి లవ్ జర్నీ కూడా చాలా దూరమే వెళ్ళిందట. సో కొన్ని కారణాల వల్ల పెళ్లి వరకు చేరుకోలేకపోయిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అల్లాంటి తార కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిందని వార్తలున్నాయి. సో కానీ ఈ బాలీవుడ్ నటి లవ్ స్టోరీలో ఎంత మాత్రం నిజమో తెలియదు, కానీ సో ఈయన లవ్ స్టోరీలో మాత్రం యుద్ధం వల్ల ఆగిపోయింది అనేది మాత్రం వాస్తవం. సో ఈవిడి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.